నీవు అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. మరి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి కానీ ఇతరత్ర కార్యక్రమాలు మొత్తం కూడా ఇక్కడే జరగాలనే ఉద్దేశంతో ఇది మొత్తం కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఈ ప్రాంతం అంతా కూడా. ఇది నా పూర్వజన్మ సుకృతం. గత 2009 నుండి ఇప్పటి వరకు గణపురంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే విద్యాపరంగా ఈ ప్రాంతం అంతా కూడా జ్యోతిరావు పూలే పాఠశాలకు 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కస్తూర్బా పాఠశాలకు 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మోడల్ స్కూల్కి 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మైనార్టీ స్కూల్కి 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. క్రీడా ప్రాంగణం దీనికోసము 5 ఎకరాల స్థలం. అదేవిధంగా ఇది ఇక్కడ టౌన్షిప్ డెవలప్ కావాలని చెప్పేసి నమ్మిలిగొండకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకోవడం కోసం 171 ప్లాట్లు ఇక్కడ 75 గజాల చొప్పున మొన్ననే మనము ఇవ్వడం. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎమంగ్ ఆల్. ఇవాళ నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే విద్య ద్వారానే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1025 రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు, అదేవిధంగా మోడల్ స్కూల్స్ మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనకు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగింది. మీ అందరు కూడా అలా చదువుకోవడానికి ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఈ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ కాలేజీ వరకు అప్గ్రేడ్ చేయడం జరిగింది. తర్వాత మనం డిగ్రీ పోయే వరకు కొందరు బీటెక్ వెళ్ళిపోతారు, కొందరు MBBS వెళ్ళిపోతారు, కొందరు బీకామ్కి వెళ్ళిపోతారు, రకరకాలు వెళ్ళిపోతారు. కాబట్టి ప్రొఫెషనల్ కోర్సెస్ IIT అట్లాంటివి కాకుండా డిగ్రీ చదివే